గుంటూరు బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన నక్షత్ర గ్రాండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కిలార్ రోసయ్య, మద్దాలి గిరితో పాటు ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరై రెస్టారెంట్ను ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాజధాని ఏర్పడిన తర్వాత గుంటూరు రూపురేఖలు మారుతున్నాయని, నక్షత్ర రెస్టారెంట్ అందుబాటులోకి రావడం శుభపరిణామని, ఈ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ, రీమోడలింగ్ పూర్తి చేసుకుని నక్షత్ర అందుబాటులోకి రావడం అభినందనీయమని, రాజధాని ప్రాంతంలో ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో హోటల్స్ రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. నక్షత్ర రెస్టారెంట్ నిర్వాహకులు సాంబశివరెడ్డి మాట్లాడుతూ, విభిన్న రకాలైన వెరైటీ వంటకాలను తమ రెస్టారెంట్ అందిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు కోలా చలపతిరావు, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రగిరి యశ్వరత్నం, తాడిశెట్టి మురళి, లేల అప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువకులు చాలా ఉత్సాహవంతులు అయినటువంటి కోలా చలపతిరావు గారు, అలాగే కొండ సాంబశివారెడ్డి ఈ అమరావతి హోటల్లో రెస్టారెంట్ని తీసుకుని వారు గ్రాండ్ నక్షత్ర అనే బ్రాండ్ నేమ్తో ఇవాళ నుంచి ఈ హోటల్ని ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా చేతుల మీదుగా ఈ గ్రాండ్ నక్షత్ర హోటల్ని ప్రారంభింపచేయటం చాలా సంతోషం. వారికి శుభం కలగాలని, వారి వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా పెరిగి మంచిగా ఈ హోటల్ రన్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి ఈ సందర్భంగా యాజమాన్యానికి మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇది గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హోటలే. గుంటూరు ఇప్పుడు చాలా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. గుంటూరులోకి రాజధాని రావడం, గుంటూరు జిల్లాలోకి అమరావతి రాజధాని రావడం, అందువల్ల గుంటూరు పరిసర ప్రాంతాలు కూడా చాలా జనసాంద్రత పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నూతనంగా ఎన్నో హోటల్స్ ఇక్కడ రాబోతున్నాయి, వస్తున్నాయి. అన్నిటికీ కూడా మంచి వ్యాపారం ఉంటుందని, మంచిగా హోటల్ వ్యాపారం డెవలప్ అవుతుందని, అదేవిధంగా ఈ గుంటూరు కూడా త్వరితగతిలోనే చాలా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఈ గ్రాండ్ నక్షత్ర హోటల్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. కోలా చలపతిరావు గారు, అలాగే కొండ సాంబశివారెడ్డి గారు, యువకులు మరి ఈరోజు మరి గుంటూరు పట్టణంలో బ్రాడీపేట సెంటర్లో మంచి హోటల్ ప్రారంభించుకోవడం, అమరావతి అలాగే రెస్టారెంట్ గ్రాండ్ నక్షత్ర, మరి గతంలో కూడా మరి ఎంతో పేరు చెందిన హోటల్ రవిశంకర్, మరి దాంట్లోనే ఈరోజు మళ్ళా వీళ్ళు రెనోవేషన్ చేసి మళ్ళీ కొత్తతర హోటల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే గుంటూరు పట్టణంలో ముఖ్యంగా రాజధాని అయిన తర్వాత ఈరోజు హాస్పిటల్స్ కానివ్వండి, గుంటూరు పట్టణానికి రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలాగ అన్ని రకాలు కూడా అభివృద్ధి 5 ఏళ్లలో కూడా కనబడతా ఉంది. మరి వచ్చే రోజుల్లో కూడా మరి ఎక్కువగా జనాభా, మరి క్యాపిటల్ సిటీ కాబట్టి ఎక్కువగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. మరి అందుకే ఇవాళ హైదరాబాద్ నుండి కూడా ఎంతోమంది తరలి మరి గుంటూరు విజయవాడ రావడం, మరి ఇక్కడ కూడా మరి ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. తప్పకుండా సోదరులు మరిన్ని రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఓపెన్ చేయాలి. మరి ఈ ఫీల్డ్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే యువకుడు తప్పకుండా మంచి భవిష్యత్తు తనకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింతగా వారి వ్యాపారం వృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మరి ఈ క్యాపిటల్ సిటీ మన జిల్లాలో రావటం, మరి దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులైతేనేమి, అదే ఉద్యోగస్తులైతేనేమి ఈ విధంగా గుంటూరులో సెటిల్ అవ్వటం, ఇక్కడ మరి చక్కని అన్ని ఫెసిలిటీస్తో ఉన్న మంచి రెస్టారెంటు మనకు అందుబాటులో రావటం అనేది చాలా శుభపరిణామం. ఇక్కడ తప్పనిసరిగా ఈ హోటల్ బాగా సక్సెస్ అవుతుందని నేను భావిస్తూ ఈ హోటల్ మేనేజ్మెంట్కి నా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. చాలా సంతోషంగా ఉంది, అలాగే దానికి మంచి మంచి హోటల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అనుకోండి ఈ హోటల్ దగ్గర వచ్చింది, 5-స్టార్ హోటల్ అవ్వాలి నేను మనసులో కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. గ్రాండ్ నక్షత్ర అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్స్, వెజిటేరియన్ స్పెషల్స్ మరియు రాయలసీమ రుచి సమ్మేళనం మంచి టేస్ట్ మీకు అందిస్తామని చెప్పేసి మేము మనసుకుంటున్నాం. దయచేసి అందరూ ఒకసారి విజిట్ చేసి మా టేస్ట్ని ఆస్వాదించి మన ఆశీర్వదించి పంపండి.